అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉన్నాయి ప్రతి చిన్న నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ని మన ఛానల్లో వీడియోల ద్వారా తెలియజేయడం జరుగుతా ఉంది భవిష్యత్తులో కూడా ఏ ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చినా పెద్ద నోటిఫికేషన్ వచ్చినా ఏ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైనా నేను మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు తాజాగా వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలను కూడా చూద్దాం జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ అటెండర్ ఉద్యోగాల భర్తీ కోసం మీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగాలకి సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ డిగ్రీ విద్యార్థాలు కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి రాత పరీక్ష ఉండదన్నమాట ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం వివరాల్లోకి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్ కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ రోజు తాజాగా వచ్చినటువంటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కన పశ్చిమ గోదావరి జిల్లాలో వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం నుంచి ఏపీసీఓఎస్ ద్వారా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది ఇవి అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ అటెండర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ ఉంది ఈ ఉద్యోగానికి విద్యార్హత వచ్చేసి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగిందనమాట కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంకా ఏ కేటగిరీ వాళ్ళకు రిజర్వ్ చేశారంటే ఓప్ ఓసీ ఉమెన్ అభ్యర్థులకి ఈ పోస్టును రిజర్వ్ చేయడం జరిగింది ఓసీ ఉమెన్ అంటే ఓసీ మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు శాలరీ వచ్చేసి నెలకు పదిహేడు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఇస్తారు ఈఎస్ఐ ఈపిఎఫ్ కూడా ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట కానీ నెక్స్ట్ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులో రెండు పోస్టులు ఉన్నాయి ఈ ఉద్యోగానికి కూడా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండవలసి ఉంటుందన్నమాట ఇక ఈ పోస్టులను వచ్చేసి ఎస్టీ ఉమెన్ కు ఒకస్టు బీసీ బి ఉమెన్ కు ఒక పోస్టును రిజర్వ్ చేయడం జరిగింది శాలరీ నెలకు పదహైదు వేల రూపాయల శాలరీ ఇస్తారు తర్వాత రికార్డ్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది ఈ పోస్ట్ కి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు కేవలం పదవ తరగతి పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే చాలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పోస్ట్ వచ్చేసి ఓసీ ఉమెన్ అభ్యర్థులకి కేటాయించడం జరిగింది శాలరీ నెలకు పన్నెండు వేల రూపాయల శాలరీ ఇస్తారు తర్వాత అటెండర్ పోస్ట్ ఒక పోస్ట్ ఉంది అటెండర్ పోస్టుకు వచ్చేసి సెవెంత్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఓసీ జనరల్ అభ్యర్థులకి ఈ ఉద్యోగాన్ని కేటాయించడం జరిగిందనమాట ఓసీ జనరల్ కి రిజర్వ్ చేశారు కాబట్టి ఎవరైనా ఈ పోస్ట్కి కి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది శాలరీ నెలకు పన్నెండు వేల రూపాయల శాలరీ ఇస్తారన్నమాట ఇవన్నీ ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు ఈ పోస్టు దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఏజ్ లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది మీరు మెయిల్ ఐడి ద్వారా ఈ జీమెయిల్ ద్వారా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చారు చూడండి బీసీ సిఆర్పి రిక్రూట్మెంట్ జీరో ఎట్ జీమెయిల్ డాట్ కామ్ అనే జీమెయిల్ అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ని పంపవలసింది ఉంటుందన్నమాట మరొకసారి మెయిల్ ఐడి చెప్తున్నాను చూడండి బీసీ సిఆ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ అంటే ఆర్ఈ సిఆర్యుఎంఈన్టీ అనేసి అనమాట ఈ రిక్రూట్మెంట్ టూ జీరో ఎట్ జీమెయిల్ డాట్ కామ్ అనే జీమెయిల్ అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ని పంపవలసింది ఉంటుంది అన్నమాట మీరు ఒక అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసిందో అప్లికేషన్ ఫామ్కి తోడుగా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఏ పోస్ట్కి దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ ఇవన్నీ స్కాన్ చేయాల్సి ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫామ్ ఆ సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసి ఒకే పీడిఎఫ్ ఫార్మేట్లో ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అక్టోబర్ ఇరవై మూడవ తారీఖు సాయంకాలం ఐదు గంటలలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారనమాట ఇంకా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకి నవంబర్ నాలుగవ తారీఖు నుంచి నవంబర్ పద్నాలుగవ తారీఖు వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారనమాట ఇంటర్వ్యూలలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చినటువంటి తాజా నోటిఫికేషన్ అనమాట ఈ నోటిఫికేషన్ వచ్చేసి నిన్నటి రోజు అంటే అక్టోబర్ పదహైదవ తారీఖు పశ్చిమ గోదావరి జిల్లా ఈనాడు మరియు సాక్షి దినపత్రికల్లో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఈనాడు ఈనాడు కానీ అలాగే సాక్షి జిల్లా పత్రికల్లో అయితే నోటిఫికేషన్ వివరాలు వచ్చాయి కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇక మీకు ఏమైనా నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే గానా ఇక్కడ ఇచ్చినటువంటి ఒక మొబైల్ నెంబర్ ఒక నెంబర్ కూడా ఇచ్చారనమాట ఫోన్ నెంబర్ ఇచ్చారు ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ సందర్భంలో వచ్చేసి అన్ని మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది తాజాగా వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట మరిన్ని జిల్లాలలో ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా కానీ నేను మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియోల ద్వారా తెలియజేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి